Hi friends, welcome to my YouTube channel. Iroz nin miku Dori ela stitches kolo, kindana tassels ela pet kolo, nini video lo mik chupistanandi. Dan kosum nino mundigane, space loni, cloth ni, cut chess con pet kunanandi. Man kanta poduka valanta anta poduka mano, cross piece ni, cut chess con pet koali. Cross piece aite manki stitching ibe in tarvata, needy lekin chetapudu, manki easy gano, reverse outundi. చూడండి రివర్స్ సైడ్ లోని పెట్టి కుట్టానండి రైట్ సైడ్ లోనికి మడత వేసి ఇదిగోండి రైట్ సైడ్ లోనికి మడత ఇలా పెట్టుకోవాలి ఇంకా రివర్స్ సైడ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం మెల్లమెల్లగా జాగృతగా చూసుకొని కుట్టుకోవాలండి చిన్న పైపింగ్ వచ్చేటట్టు చిన్నది చాలా చిన్నది కుడితే ఎంత సన్నగా కుడితే అంత సన్నగా మనకి డోరీ అనేది వస్తుంది జాగృతగా మెల్లమెల్లగా మనం చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఎండింగ్ పాయింట్ వరకు కూడాను అలాగే నెక్స్ట్ డోరీ కూడాను సేమ్ ఇదే ప్రొసీజర్ లోని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి రెండు కూడాను ఇలాగా స్టిచ్చెస్ పెట్టానండి ఈ స్టిచ్చెస్ ఇందాన్ని మనం ఒక నీడిల్ తీసుకొని నీడిల్ కి థ్రెడ్ ఎక్కించి బ్యాక్ సైడ్ నాట్ వేసుకొని దాన్ని ఈ లూప్ ద్వారా మనం ఈ చివర నుంచి ఆ చివరికి లాగుతూ మెల్లగా క్లాత్ ని టర్న్ చేయాలండి అదలాగా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు రెండు కూడాను స్టిచ్ చేసాను ఇప్పుడు ఏదైతే క్లోజ్డ్ సైడ్ ఉందో అక్కడ నేను నీడిల్ తోని రెండు సార్లు ఇలా నాట్ వేసినట్టుగా రెండు సార్లు అక్కడే తిప్పి సూదిని బ్యాక్ సైడ్ నుంచి ఆ లూప్ లోకి పెట్టి మనం ఈ చివర నుంచి ఆ చివర వరకు లాగాలి సూది చూడండి నేను బ్యాక్ సైడ్ పెట్టాను పెట్టి మనం ఎలాస్టిక్ లాడా ఎలాగైతే నడుంకి వేస్తామో అదే మాదిరి ఈ నీడిల్ని ఆ చివర నుంచి ఈ చివర వరకు మనం ఆ లూప్లో నుంచి లాక్కొని బయటికి తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత జాగ్రత్తగా మనం ఆ క్లాత్ ఏదైతే ఉందో ఆ రఫ్ అంతా కూడాను మనం ఆ లోపల నుంచి బయటికి తీయాలి తీసినట్లయితే ఏదైతే రఫ్ అంతా ఉందో అదంతా కూడాను లోపలికి వెళ్ళిపోతుంది మనకి బయటికి తాడ్ అనేది కనిపిస్తుంది చూడండి అలాగా మెల్లమెల్లగా లాగాలి ఒకేసారి గట్టిగా లాక్కూడదు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఫస్ట్ కొంచెం వెడల్పుగా వేసుకొని తాళ్ళు ఎలాగా రిమూవ్ ఇటు నుంచి అటు టర్న్ చేయాలో నేర్చుకోండి ఆ తర్వాత చిన్న చిన్నవి వేయగలుగుతారు చూడండి అలా మెల్లమెల్లగా లాగుతుంటే వచ్చేస్తుంది మనకి ఈ చివరికి అలా మొత్తంగా మనం ఏదైతే రఫ్ అది ఉందో అదంతా కూడాను మనకి లోనికి వెళ్ళిపోతుంది ఏదైతే ప్లెయిన్ సైడ్ ఉందో అదంతా కూడాను బయటికి వచ్చేస్తుంది మనకి ఒక తాడు మాదిరిగా చూడండి ఇలాగా మొత్తం అంతా కూడాను బయటికి లాగేయాలి అలాగే సేమ్ ప్రొసీజర్లోని రెండవది కూడాను చేయాలి అండి ఇప్పుడు రెండు కూడా ఇలాగా సన్నగా తాడులు తయారైపోయాయి మనకి ఇప్పుడు దీనికి టాసిల్స్ అంటే కుచ్చులు ఎలా వేస్తామో చూసుకుందాము చాలా ఈజీ అండి మనం ఇంట్లోని మన డ్రెస్సులకి ఇలాగా డోరీ వేసుకొని కుచ్చులు పెట్టుకుంటే ఇంకా అందంగా కనిపిస్తాయి నాకైతే నేను ఇవే ప్రిఫర్ చేస్తానండి హ్యాంగింగ్స్కి ఎందుకంటే మనం ఏ పూసలు అలాంటివి వేలగడితే మన జుత్తుకు తగిలో లేకపోతే మన డ్రెస్కి తగిలో చిక్కుకుంటూ ఉంటాయి అస్తమాటికిని ఇవైతే ఏమీ చిక్కుపడవు
సింపుల్గా ఉంటాయి కూడాను. చూడండి, ఇలాంటి ఒక కుచ్చిని మనం ఇక్కడ వేలగెడదాం. అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. దానికోసం ఒక సిల్క్ థ్రెడ్ని తీసుకున్నానండి. అది మన వేళ్ళ చుట్టూ నేను ఇలాగ తిప్పుతూ మొత్తం అంతా కూడాను, చూడండి ఇలాగ మన వేళ్ళ చుట్టూ కూడాను ఇలా పెట్టుకొని, ఒక మనం ఎంత ఒత్తుగా కావాలంటే అంత ఒత్తుగా చేసుకోవచ్చు. లెక్క పెట్టుకొని తిప్పుకుంటే ఇటుపక్క అటుపక్క కూడా సేమ్ ఒకే ఒత్తులో కనబడతాయి, లేదంటే ఒకవైపు ఒత్తుగా ఒకవైపు సన్నగా కనబడతాయి. కాబట్టి లెక్క పెట్టుకొని ఎన్ని టర్న్స్ అవుతున్నాయో లెక్క పెట్టుకొని చేసుకుంటే మనకి ఇంకా ఈజీగా అవుతాయి అన్నమాట. నేను ఒక 70 times టర్న్ చేశాను. టైమ్స్ టర్న్ చేసిన తర్వాత నేను మెల్లగా నా వేళ్ళ మధ్యలో నుంచి ఏవైతే నేను ఇలా రౌండ్గా చుట్టు పెట్టుకున్నానో ఆ దారాలన్నింటినీ కూడాను బయటికి తీసి, మనం ఎక్కడైతే వేయాలనుకుంటున్నామో ఆ డోరీ చివర కనపడకుండా ఆ దారాల మధ్యలోనే అలా పెట్టుకొని, చుట్టూ ఆ దారాలు జాగ్రత్తగా పట్టుకొని, ఏదైతే మనం దారం ఇంకా ఉంచాం కదండి అది పట్టుకొని, దాని చుట్టూ కూడాను ఇలాగ కుచ్చి చుట్టూ కూడా పైన మనం ఇలా రౌండ్గా తిప్పుకోవాలన్నమాట. చూడండి, నిన్ను తిప్పుతున్నాను రౌండ్గాను. మనకి పైకి కావాలంటే పైకి ఫుల్గా కూడా కనిపించకుండా పైన ఏదైతే మనం పైన పట్టుకొని ఉన్నామో అది కూడాను కనిపించకుండా మగ్గల చుట్టిన తర్వాత నాట్ వేసుకోవాలండి. మనం ఎక్కడ కూడాను దారాన్ని తెంచట్లేదు, లాస్ట్లోనే తెంచాలి, మధ్యలో ఎక్కడ కూడా తెంచకూడదు దారాన్ని. చూడండి, ఆ ముక్క కూడాను కనిపించకుండా నేను ఫుల్గా కూడా చుట్టేస్తున్నాను. చుట్టిన తర్వాత మనం అక్కడ మన పువ్వులు మాలకి ఎలాగైతే మనం నాట్ వేస్తామో అలాగా నాట్ వేసుకోవాలి. అలా 2-3 సార్లు నాట్ వేసినా కూడా పర్వాలేదు, గట్టిగా ఉంటుంది, లేదంటే ఒకసారి వేసుకున్నా పర్వాలేదు. వేసుకొని ఏవైతే మనం చుట్టు పెట్టి ఉంచామో అవన్నీ కూడాను కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి అందమైన ఇలాంటి కుచ్చు రెడీ అయిపోతుందండి. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే చివర్లు కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగా దగ్గరికి పెట్టుకొని ఎక్స్ట్రాగా ఉన్నవి నేను కట్ చేస్తున్నాను. అంతేనండి, ఇదే మాదిరిగా రెండో వైపు కూడాను ఇంకో కుచ్చుని తయారు చేసుకుంటే మనకి రెండు తాళ్ళు అనేవి తయారవుతాయి. ఇవి మన డ్రెస్ వెనకతల వేసుకోవడానికి చాలా అందంగా కూడా కనిపిస్తాయండి. మీరు కూడా ఇంట్లోని ఇది ట్రై చేసి చూడండి. మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. బట్ డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.